చాలామంది యుక్త వయస్కుల్ని చూస్తే అంటే అడోలసెంట్ ఏజ్, ఓహో నా వయసులో అలా ఉన్నాను, ఈ వయసులో ఎలా ఉన్నాను, ముచ్చట పడిపోతాను. మరి యుక్త వయసులో అసలు సమస్యలే లేవా అంటే అనేక రకాల సమస్యలు, యుక్త వయసులో బోల్డ్ సమస్యలు ఉన్నాయి. అడోలసెంట్ ఏజ్, టీనేజ్ అంటే 13 నుండి 19 వరకు ఆ టీనేజ్లో చాలా వైటల్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఇంపల్సివ్గా ఉంటారు, ప్రపంచంలోకి అప్పుడే అడుగు పెడుతుంటారు. వాళ్ళు మేము ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఇంకా ప్రపంచ జ్ఞానం, ప్రపంచం యొక్క పోకడలు తెలియని అమాయకత్వం ఉంటుంది. ఇది ఒక మిక్స్డ్ ఏజ్, ఒక రకంగా ఒక వాలటైల్ ఏజ్ లాంటిది. ఈ ఏజ్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఐడెంటిటీ క్రైసిస్. అంటే అప్పటిదాకా రంగారావు గారు అబ్బాయి, లేకపోతే పలానా పూర్ణ గారు అమ్మాయి ఇలా చెప్పుకుంటున్న ఇది టీనేజ్లో, ఈ అడోలసెంట్ ఏజ్లో ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది వీళ్ళకి. రైట్, నా పేరు రాజేష్, రాజేష్ అన్న పేరుతో చెప్పొచ్చు కదా, రంగారావు గారు అబ్బాయి ఏంటి, పుల్లారావు గారు అబ్బాయి ఏంటి, ఇలా తన పేరుతో తను గుర్తించబడాలి, తనకు ఒక సొంత వ్యక్తిత్వం ఉండాలి, తనకు ఒక గుర్తింపు ఉండాలి అని కోరుకునే వయసు. దీన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటాము. మరి అలాగే ఈ టీనేజ్లో ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న హార్మోన్స్, అంటే మేల్ హార్మోన్స్, ఫిమేల్ హార్మోన్స్, అంటే టెస్టోస్టెరాన్స్ కానీ లేకపోతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్స్ కానీ ఆ బాడీలోకి చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెడుతుంది. ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్లో జెండర్ అట్రాక్షన్, మేల్ ఫిమేల్ వైపు, ఫిమేల్ మేల్ వైపు అట్రాక్ట్ అవ్వడం అనేది మొదలవుతుంటుంది. అమ్మాయిలు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిలకి ఆకర్షితులవుతుంటారు. మరి దీనివల్ల ఇబ్బంది అంటే ఆకర్షణ వరకు పర్వాలేదు. మరి ఇప్పుడున్న టెక్నాలజీలో ఈ రోజున, మరి గతంలో పూర్వకాలంలో ఒక్క 2 జనరేషన్స్ ముందుకెళ్తే ఏ కాలేజీలో అయినా స్కూల్లో అయినా ఒక అమ్మాయి అబ్బాయిని పలకరించడానికి కూడా భయపడేవాళ్ళు. ఏదైనా పలకరిస్తే ఆ అబ్బాయికి అమ్మాయికి ఏదో సంబంధం ఉందని ఊరంతా టామ్టామ్ కొట్టేవాళ్ళు. అంత భయపడే రోజుల నుండి ఈ రోజున ఏ అమ్మాయి అయినా అబ్బాయితో ఫోన్లో, సెల్ ఫోన్లో మాట్లాడకుండా ఉన్నట్లు అబ్బాయి అమ్మాయితో మాట్లాడకుండా, ఫ్రెండ్షిప్, ఆకర్షణ ఇవన్నీ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఈ యుక్త వయసులోనే తల్లిదండ్రులు వాళ్ళకి అందించాల్సింది ఒక మొరల్ అండ్ ఎథికల్ లైఫ్ అందించాలి. అంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, స్నేహానికి ఎక్కడ గీత, ఎక్కడ పరిధి, అలాగే మరి ఆకర్షణ ఇంకో అడుగు దాటి ఇంకా ముందుకెళ్ళి అనైతికమైన మనస్తత్వానికో, మన ఒక అనైతికమైన పర్సనాలిటీకో వెళ్ళే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఏది మంచి చెడు అనేది తల్లిదండ్రులే మొదటి గురువులు కాబట్టి వాళ్ళు చెప్పాలి, నెక్స్ట్ గురువులు చెప్పాలి, నెక్స్ట్ మీడియా, సమాజం చెప్పాలి. మరి ఎందుకంటే ఈ అర్బనైజేషన్, ఈ టెక్నాలజీ పెరిగాక, ముఖ్యంగా ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసాక ప్రపంచం మన అరచేతిలో ఉంటుంది. దాన్ని విజ్ఞానం కోసం వాడుతున్నారో, యువత దేనికైనా మరి అనవసరమైన విషయాలకు వాడుతున్నారో మీకు తెలిసిందే, మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది సమాచారం కోసం, విజ్ఞానం కోసం తక్కువ మంది వాడుతున్నారు. అనవసరమైన విషయాలు అంటే పోర్న్ వీడియోసో, చాటింగో, మరి ఫేస్బుక్లో చాటింగో, వాట్సాప్లో చాటింగో, అంటే ఇది ఒకటి నేను చెప్పట్లేదు, ఒకటి కామెంట్ చేయట్లేదు. ప్రొడక్టివ్ టైం, రోజుకి గంటలు గంటలు ఎంతమంది కిల్ చేసుకుంటున్నారు. వీటి ఈ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని బిలియన్స్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కిల్ అవుతున్నాయి. ఇది ఎంత బాధాకరమైన విషయం, ఏ కంట్రీకైనా, ఈ గ్లోబ్ మొత్తానికైనా ఎంత బాధాకరమైన విషయం. ప్రొడక్టివ్ టైంని వేస్ట్గా అన్నెసరీ చాటింగ్స్తో, సోషల్ మీడియా అని, సోషల్ ఇంట్రాక్షన్ అని, ఎవడో ఎక్కడో ఉంటాడు వాడితో గంటలు గంటలు చాటింగ్, ఫోన్లు చేసుకోవటం, లేకపోతే మెసేజ్లు పెట్టుకోవటం. ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ పెరిగాక మనకు, మనం చూస్తున్న ఉపద్రవాలు, మరి ఇంటర్నెట్ ఎడిక్షన్, అంటే ఈ అశ్లీలమైన చిత్రాలను చూడటానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు, ఇది యువతేనే కాదు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కాదు, రిటైర్ అయిన వాళ్ళు కూడా ఆ ఫోన్ ఎడిక్షన్లో కొట్టుకొని ఇప్పుడు మా హాస్పిటల్స్కి వస్తున్నారు, సార్ దీనికి ఎడిక్ట్ అయిపోయాను, పూర్వం సిగరెట్కి ఎడిక్ట్ అవ్వటం, లేకపోతే ఆల్కహాల్కి ఎడిక్ట్ అవ్వటం చూశాను, డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం చూశాను, ఇదేంటి సార్ ఈ దరిద్రం, దీన్నే ఈ ఎడిక్షన్ అంటాం ఈ రోజున. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తున్న ఎడిక్షన్. మరి యువత దీని నుండి తప్పుకోవాలి, మరి దాన్ని బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. మరి యువతరంలో మరి అట్రాక్షనే కాకుండా యూ టీజింగ్లు, ర్యాగింగ్లు, అనేక రకాల ఉపద్రవాలు చూస్తున్నాం. ఇవి కూడా మంచివి కాదని ఇప్పుడు అనేక విశ్వవిద్యాలయాలు పర్టికులర్గా బ్యాన్ చేసి, ఇది ఒక పెద్ద సివియర్ క్రైమ్, ర్యాగింగ్ చేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టడమే అనేది కూడా పాస్ ఆన్ చేశారు. మరి ఇంకా యువతలో ఈ లవ్ అఫైర్స్, ఈ లవ్ అఫైర్స్ చూస్తూ ఉంటే
ప్రతి ఒక్కళ్ళు నేను నా అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించాను, లేకపోతే వీడు నా నాలుగో లవరు, వీడు లేకపోతే నా నాలుగో లవ్వు, ఇట్లా మల్టిపుల్గా ఇలా మాట్లాడేసుకోవటం చాలా ఈజీ అయిపోయింది. అయితే కొంతమంది దీంట్లో సెన్సిబుల్ పర్సన్స్ ఉన్నారు, నా లవ్ ఫెయిల్ అయింది, నేను లవ్ నా లవ్ నాకు దూరం అయింది, ఆ అమ్మాయి నాతో మాట్లాడట్లేదు అని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు, సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళు, లేకపోతే అది ఒక అట్రాక్షన్ అనుకోండి, ఒక ఇన్ఫాక్చుయేషన్ అనుకోండి, లవ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అందులో డెఫినెట్గా కొంతమంది సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆ పర్సనాలిటీ వైజ్గా డిప్రెషన్కి గురయ్యి సెకండరీగా ఆత్మహత్య చేసుకొని చనిపోవటం కూడా జరుగుతుంది. వీళ్ళు ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఏంటంటే, బిఫోర్ అంటే ఆత్మహత్య చేసుకునే ముందు యువత ఈ లవ్ అఫైర్స్ గురించి కానీ వీటి గురించి కానీ ఆత్మహత్య చేసుకుంది, ఒక్క నిమిషం ఒక అనాలిసిస్. ఒక ఆడపిల్ల 6 నెలల నుండి ప్రేమించింది, దూరమైంది, అదే నా ప్రేమ, నిన్ను కన్నవాళ్ల ప్రేమ, 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిన్ను పెంచింది మీ అమ్మ, అల్లారు ముద్దుగా నీకు కావాల్సిన ఫీజులు, బట్టలు, షూసు, భోజనము, నీకు కావాలంటే సినిమా, నీకు కావాలంటే ఫోను, నీకు కావాలంటే బైక్ కొనిచ్చాడు మీ నాన్న. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ జీవితాన్ని స్వేదంగా రక్తంగా మార్చి మీకు అద్భుతమైన భవిష్యత్తు అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు మీ అమ్మా నాన్న. ఏ వాళ్ళది ప్రేమ కాదా? నీతో పాటు పెరిగిన నీ అన్న, నీ చెల్లి, అక్క, వాళ్ళది ప్రేమ కాదా? నీ చుట్టాలు, ఎంతో ఆత్మీయంగా ఉండే నీ మనుషులు, వీళ్ళందరిదీ ప్రేమ కాదా? నీకెంతో క్లోజెస్ట్ థిక్కెస్ట్ ఫ్రెండ్ అతనిది ప్రేమ కాదా? ఇవన్నీ వదిలేసి ఒక ఆడపిల్ల లేకపోతే ఒక అబ్బాయి ప్రేమించాడని చచ్చిపోవాలనుకోవటం చాలా. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట ఆలోచించండి, 6 నెలలు ప్రేమించుకొని వీళ్ళల్లో నెగిటివ్స్, వాళ్ళల్లో నెగిటివ్స్ తీసుకొని ఇప్పుడు బ్రేకప్ అయి విడిపోతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దాని గురించి శోకించకండి, ఏడవకండి, బాధపడకండి, డిప్రెషన్కి గురై చనిపోకండి. ఎందుకంటే 20 ఏళ్ళు పెళ్లి చేసుకొని ఈ భర్త నాకొద్దు, ఈ భార్య నాకొద్దు, వీళ్ళ మనస్తత్వం నాకు నచ్చట్లా, ఈ అమ్మాయి మనస్తత్వం నాకు నచ్చట్లేదని విడాకులు తీసుకుంటున్న వాళ్ళ కన్నా పెళ్లికి ముందే మీ మనస్తత్వాలు కలవకపోతే బ్రేకప్ అయి విడిపోయి సంతోషించండి, చనిపోవద్దు. మనస్తత్వాలు కలిస్తేనే కలిసి జీవించగలరు. ఒకవేళ ఏదైనా కొంత మనస్తత్వం కలవకపోతే వాళ్ళలో అడ్జస్ట్మెంట్ నేచర్ ఉండాలి. కపుల్ ఇద్దరిలో కూడా అడ్జస్ట్మెంట్ నేచర్ ఉంటే ఆ కపుల్ జీవితాంతం ఆనందంగా మరి భారతీయ వివాహ వ్యవస్థకు ప్రతీకలుగా నిలుస్తారు. తప్ప అడ్జస్ట్మెంట్ లేదు, ఫ్లెక్సిబిలిటీ లేదు, నేను రిజిడ్గా ఉంటాను, నేను కోరినట్టే నా భర్త ఉండాలి, లేకపోతే నేను కోరినట్టే నా భార్య ఉండాలి అని మొండిగా కూర్చునే వాళ్లకు కష్టాలు, నష్టాలు, సమస్యలు, గొడవలు, పంచాయతీలు, పేచీలు, పెద్దవాళ్ళు, పోలీస్ స్టేషన్లు, కోర్టు, విడాకులు, లేదా కొంతమంది గొడవలు పడి చచ్చిపోవడాలు, ఇవన్నీ కరెక్ట్ కాదు. యువతరానికి ప్రబోధదాయకంగా మనం ఉండాలి, పెద్దలం ఉండాలి. పిల్లల ముందే తల్లిదండ్రులు తిట్టుకుంటూ కొట్టుకుంటూ జీవించే విధానాన్ని తప్పించండి. మీరు రోల్ మోడల్స్గా మీ పిల్లలకి మీరు మీ ఇంట్లో ప్రవర్తిస్తే వాళ్ళు మీ రోల్ మోడల్స్గా పెరుగుతారు. నా పిల్లవాడు గొప్పవాడు అవ్వాలి, కానీ నేను నా భార్య కుస్తీ పడుతుంటాం, ఇంట్లో కొట్టుకుంటుంటాం, తిట్టుకుంటుంటాం, బూతులు తిట్టుకుంటుంటాం అంటే వాడు ఎలా పెరుగుతాడు? వాడికి సంస్కారం ఎక్కడి నుండి వస్తుంది? నీలాగే పెరుగుతాడు. కాబట్టి అన్నీ ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని నెత్తిన పట్టుకుని ప్యాంపర్ చేసేసి విపరీతంగా గారాబం చేసి మేము వేలిస్తున్నాం, లక్షలు ఇస్తున్నాం, లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నాం, నో. కావాల్సినంత ప్రేమను అందించండి, అభిమానాన్ని ఇవ్వండి. డిసిప్లైన్ అండ్ మోరల్ అండ్ ఎథికల్ థింగ్స్ ఎప్పటికప్పుడు పిల్లలకి ప్రబోధించండి. చక్కటి రోల్ మోడల్స్గా నిలవండి. గొప్ప గొప్ప రోల్ మోడల్స్ యొక్క జీవిత చరిత్రల్ని, కథల్ని పిల్లలకి అతి చిన్న వయసులోనే మనసులో నాటుకునేట్లుగా చెప్పండి. ఆనాడు మీరు కోరుకున్న మంచి పిల్లలు, మంచి యువత ఈ దేశానికి ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ.